మధుబాబు గారి జానపద నవల మధుమాలిని మూడవ భాగం. పూలతీగ వ్రేలాడుతున్న గవాక్షానికి నాలుగు అంగల దూరంలో గుగ్గిలపు ధూపం వేసినట్లు గుప్పు గుప్పున పైకి లేస్తోంది నల్లటి పొగ. లేచి లేచి రెండు బాణాకర్రల ఎత్తుకు ఎదిగింది. ఎదిగిన ఆ పొగలో ఉన్నట్లుండి ప్రత్యక్షమయ్యింది. చురకత్తుల్లా ముందుకు పొడుచుకు వచ్చిన కోరలతో జానెడు పొడుగున బయటికి వ్రేలాడుతున్న నాలుకతో చింత నిప్పుల్లా మెరిసిపోతున్న కళ్లతో కనిపిస్తున్న ఒక భయంకర ఆకారం. శ్యామలుడి పాదాలు తెగ నరకాలన్న ఆలోచనను మరిచిపోయి గుండెలు అవిసిపోయేటట్లు అరిచాడు ఆ అనుచరుడు. చేతిలోని కత్తిని వదిలేసి వేగంగా మందిరంలోకి పరుగుతీయబోయాడు. కుప్పించి గాలిలోకి ఎగిరింది ఆ ఆకారం. పాదాలతో అతని శిరస్సును చిన్నాభిన్నం చేస్తూ వచ్చి మిగిలిన వారి మీద పడింది. అదిరిపడి ప్రక్కకు దూకారు వారందరూ. భయంతో వణికిపోతూ భవనం దద్దరిల్లిపోయేటట్లు గావుకేకలు పెడుతూ చెల్లా చెదురయ్యారు. ఎత్తిన కత్తిని ఎత్తినట్లే ఉంచి గవాక్షం దగ్గరికి పరిగెత్తబోతూ చిందులు తొక్కుతున్న ఆకారాన్ని గమనించాడు శ్యామలుడు. ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఇసుమంత కూడా చలించని అతని హృదయం కూడా చెప్పరాని భయంతో గజగజలాడింది. శివమెత్తినట్లు గంతులు వేస్తూ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా సుబుద్ధి అనుచరులందర్నీ చీల్చి చెండాడింది ఆకారం. రక్తసిక్తమైన వారి ప్రేవుల్ని మెడలో వేసుకుని దారుణంగా నవ్వుతూ శ్యామలుడి మీదికి లంఘించింది. మనస్సును మెలిపెడుతున్న ఆ భయాన్ని అతి ప్రయత్నం మీద ప్రక్కకు నెట్టి పటకా కత్తితో దాని గుండెల మీద మోదాడు శ్యామలుడు. కొండరాతికి తగిలినట్లు వినవచ్చింది కంగుమనే శబ్దం. మధ్యకు విరిగి రెండు ముక్కలైంది పటకా కత్తి. నోటిని ఇంతలావున తెరిచి హూంకరించింది ఆకారం. ఎర్రని అగ్నిజ్వాలలు వేగంగా వచ్చి శ్యామలుడిని తాకాయి. భరించరాని బాధ శరీరాన్ని ఆవరించుకుంటుండగా తొడచరుస్తూ గాలిలోనికి ఎగిరి ఆకారం తలమీద తన్నాడు. మధ్యలో ఉండగానే చటుక్కున అతని పాదాల్ని పట్టుకుంది ఆకారం. గుడ్డబొమ్మను తిప్పినట్టు గిరగిరా తిప్పి ఒక మూలకు విసిరేసింది. ముక్కుల వెంట నోటి వెంట రక్తపుధారలు పెల్లుబికి పడుతుండగా శరీరంలో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని లేచి నిలబడటానికి ప్రయత్నించాడు శ్యామలుడు. ఒక్క గంతులో వచ్చి అతని గుండెల మీద కూర్చుందా ఆకారం. వింతగా నవ్వుతూ అతని ముఖంలో ముఖం పెట్టింది. చింత నిప్పుల్లా ఎర్రగా ఉన్నదాని కనులలో నుంచి కంటికి కనిపించని ఏదో శక్తి తరంగాలు శ్యామలుడిని తాకాయి. పళ్ళు బిగించి పిడికిలితో దాని గుండెల మీద గుచ్చబోతున్న అతని చేయి అతనికి తెలియకుండానే క్రిందికి వాలిపోయింది. అతని దట్టిలో చేయి పెట్టి పచ్చల పతకాన్ని తీసుకుందా ఆకారం. విపరీతమైన సంతోషంతో ఉప్పొంగిపోతున్నట్లు గంతులు వేస్తూ మాయమైపోయింది. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో జరిగిపోయిన సంఘటనకు అర్థమేమిటో తెలియక నిశ్చేష్టుడైపోయాడు శ్యామలుడు. చచ్చుబడిపోయినట్లున్న తన చేతుల్ని కదిలించటానికి విశ్వప్రయత్నం చేస్తూ ప్రక్కకు దొర్లాడు. అదే సమయంలో 100 మంది సైనికులు వెంటరాగా పరుగు పరుగున ఆ మందిరంలోకి వచ్చేశాడు నరసింహ భూపతి. భయంతో బిగుసుకుపోయిన మంత్రి కుమార్తెను ఊరడిస్తూ లేచి నిలబడటానికి విఫల ప్రయత్నం చేస్తున్న శ్యామలుడిని బంధించమని తన సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. పట్టుబడ్డాడు గజదొంగ శ్యామలుడు, పట్టుబడ్డాడు. ఈరోజే అతన్ని విచారించి మన నగరానికి పట్టిన పీడను విరగడ చేయబోతున్నారు అని అరుస్తూ పరిగెత్తుకొచ్చాడు ఒక పౌరుడు. ఎక్కడి పనులను అక్కడే వదిలేసి అతని చుట్టూ గుమికూడారు సంపంగి నగరపు దక్షిణ దిశలోని ఒక రాజవీధిలోని పౌరులు. ఎక్కడ పట్టుబడ్డాడు? ఎలా పట్టుబడ్డాడు? విచారణ ఎక్కడ జరుగుతోంది? ప్రశ్న మీద ప్రశ్నగా అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాడు వారిలోని ఒక వృద్ధుడు. విసుగ్గా ముఖం పెట్టి అతన్ని అవతలకు నెట్టాడా పౌరుడు. జరిగిందంతా చెబుతూ కూర్చోవటానికి నా కోపిక లేదు. మహామంత్రి వనంలో బంధింపబడిన శ్యామలుడిని మహారాజుగారి ముందుకు తీసుకుపోయారు.
రాజ్యసభలోనే జరుగుతుంది విచారణ, ఇంకో అర్ధ ఘడియలో ప్రారంభం కాబోతుంది అంటూ గుంపు మధ్యలో నుంచి తప్పించుకొని రాజమందిరం వైపు పరుగు తీశాడు. ఆ నోట ఈ నోట పడి నగరమంతా పాకిపోయిందా వార్త. సూర్యుడు రెండు బారెల దూరం కూడా పైకి పాకకముందే ఇసుక వేసిన రాలనంతమంది ప్రజలు రాజభవనం ముందు గుమికూడారు. వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో అందరికంటే ముందుకు పోయి రాజభవన ద్వారాలకు ఒక ప్రక్కగా నిలబడ్డాడు గదాధరుడు. మంత్రి సామంత దండనాయకులందరూ భక్తి ప్రపత్తులతో కొలుస్తూ ఉండగా కొలువు తీరి ఉన్నాడు సంపంగి నగరం మహారాజు వీరపాలుడు. ఈ గజదొంగను ప్రాణాలతో వదిలిపెట్టకూడదు మహాప్రభు, మరణమే ఇతనికి సరైన శిక్ష, కంగుమంటున్న కంఠంతో అంటున్నాడు ఒక న్యాయాధిపతి. రాజభవనం ముందు కాపలా ఉన్న భటుల్ని ఒక్క తోపులో అవతలికి నెట్టి ఆ న్యాయాధిపతి ముఖాన్ని పచ్చడి చేసేయాలన్నంత కోపంతో ఉడికిపోయాడు గదాధరుడు. అంతలోనే అతని చూపు సభామధ్యంలో నిలబడి ఉన్న శ్యామలుడి మీదకి ప్రసరించింది. కాళ్ళు చేతులు కొంచెం కూడా కదలకుండా ఇనుప గొలుసులతో బంధింపబడి ఉన్నాడతను. నిద్రమత్తు వదలని వాడిలా ఎర్రబడిన కనులతో నిస్తేజంగా కనిపిస్తున్నాడు. అయ్యయ్యో, ఏమైంది మిత్రమా నీకు, ఏమిటలా దిగులుగా ఉన్నావు అంటూ తను ఎక్కడ ఉన్నాడో మరిచిపోయి గబగబా ముందుకు అడుగు వేశాడు గదాధరుడు. చేతిలోని బరిసెతో లాగిపెట్టి అతని భుజాల మీద కొట్టాడు భవన ద్వారం ముందున్న వారిలో ఒక భటుడు. గుండెల మీద చేయి వేసి బలంగా వెనక్కి నెట్టాడు. తూలుతూ పోయి వెళ్ళకిలా పడ్డాడు గదాధరుడు. భుజం మీది మూట కూడా అల్లంత దూరంలో పడిపోయింది. అప్పటికి గాని ఈ లోకంలోకి రాలేకపోయాడతను. వచ్చిన మరుక్షణం తన తెలివి తక్కువతనానికి నాలుక కరుచుకుంటూ దూరంగా పడిపోయిన మూటను జాగ్రత్తగా భుజానికెత్తుకుని మళ్లీ ద్వారం ముందు నిలబడ్డాడు. న్యాయాధిపతి మాటల్ని విని సాలోచనగా తల ఊపుతూ సభలో కూర్చుని ఉన్నవారి వైపు చూశాడు మహారాజు. న్యాయాధిపతి మాటల్ని మనస్ఫూర్తిగా బలపరుస్తున్నాం మేము. అడుగుపెట్టిన ప్రతి ప్రదేశంలోనూ దారుణమైన దోపిడీలు చేసి భయాందోళనలు రేకెత్తించే ఈ గజదొంగకు మరణమే సరైన శిక్ష, ముక్త కంఠాలతో వెంటనే తమ అభిప్రాయాన్ని వెల్లడించారు వాళ్ళు. రెండు క్షణాల పాటు ఆలోచించి అందుకు అంగీకరించాడు మహారాజు. సభవారి అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాం. నగర మధ్యంలో ఉన్న ఉరికంబం దగ్గరకు తీసుకుపోయి ఇతన్ని ఉరితీయండి. అతని మాదిరిగా దురాగతాలు చేసే వారందరికీ ఇదే శిక్ష పడుతుందని హెచ్చరించండి అని ఆజ్ఞ ఇచ్చి సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడు. ఆయనతో పాటు లేచారు సభలోని వారందరూ. చురకత్తుల్ని పట్టుకున్న రాజభటులు శ్యామలుడిని భవన ద్వారం వైపు లాగారు. అంతవరకు నిశ్శబ్దంగా భవనం ముందు నిలబడి ఉన్న ప్రజలలో చైతన్యమొచ్చింది ఒక్కసారిగా. పదండి, ఉరికంబం దగ్గరికి పదండి అందరూ అని ఒకరికొకరు హెచ్చరించుకుంటూ నగర మధ్యభాగంలోకి పరుగులు తీయసాగారు. వారితో పాటు తను కూడా అటువైపు పరిగెత్తాలన్న కోరికను బలవంతంగా అణుచుకుంటూ ద్వారం దగ్గర నిలబడ్డాడు గదాధరుడు. కరచరణాలకున్న గొలుసుల్ని కొద్దిగా వదులు చేసి శ్యామలుడిని బయటకు తీసుకొచ్చారు రాజభటులు. అదే సమయంలో హడావుడిగా అతని దగ్గరికొచ్చాడు మహామంత్రి సుబుద్ధి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఆ పచ్చల పతకాన్ని ఎక్కడ దాచావో నాకు చెప్పు. ఏదో ఒక విధంగా నిన్ను ఈ మరణశిక్ష నుంచి తప్పిస్తాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నిజం చెప్పు లో గొంతుకతో అడిగాడు. కళతప్పిన ముఖంతో నిర్లిప్తంగా అతని వైపు చూసి తల అడ్డం తిప్పాడు శ్యామలుడు. పట్టరాని కోపంతో పళ్ళు కొరుకుతూ అతని చెంప మీద బలంగా కొట్టాడు సుబుద్ధి. నీ అవివేకానికి మరణమే సరైన మందు. ఉరికంబానికి వ్రేలాడుతూ నువ్వు చేసిన తప్పును తలుచుకుని కుమిలి కృంగిపో అంటూ వేగంగా అక్కడి నుంచి అవతలికి వెళ్లాడు. శిలా విగ్రహంలా నిలబడి ఉన్న శ్యామలుడిని నెట్టుకుంటూ ముందుకు తీసుకుపోయారు రాజభటులు. ఆ పైన అక్కడ ఆగలేకపోయాడు గదాధరుడు.
పరుగులాంటి నడకతో రాజభటులను దాటి నగర మధ్యంలో ఉన్న ఉరికంబం దగ్గరికి పోయాడు. అప్పటికే అక్కడ గుమిగూడి ఉన్నారు అనేక మంది ప్రజలు. నిలబడటానికి చోటు లేక ఒకరినొకరు నెట్టుకుంటున్నారు. వారందరినీ తప్పించుకుని అతి కష్టం మీద ఉరికంబం వెనుక భాగంలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టును చేరుకున్నాడతను. తన చర్యలను ఎవరూ గమనించటం లేదని నిశ్చయం కాగానే నిశ్శబ్దంగా చెట్టు మీదకి ఎగప్రాకాడు. పావుఘడియ తరువాత అచ్చటికి తీసుకురాబడ్డాడు శ్యామలుడు. అతను చేసిన దురాగతాలను అక్కడి వారందరికీ సవివరంగా వివరిస్తూ ఉరికంబం దగ్గర నిలబెట్టి ఉరిత్రాటిని మెడకు చుట్టారు రాజభటులు. భుజం మీది మూటను పదిలంగా పట్టుకుని ఒంటి చేత్తో చిటారు కొమ్మల్లోకి చేరుకున్నాడు గదాధరుడు. ఊపిరి బిగబట్టి ఒక కొమ్మకు పాదాల్ని మిలికవేశాడు. భుజం మీది మూటను జాగ్రత్తగా ముడివిప్పి క్రిందికి తొంగిచూశాడు. చూడండి, ప్రజలందరూ జాగ్రత్తగా చూడండి. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తే ఈ గజ దొంగ అనుభవించబోతున్న శిక్షకి పాత్రులవుతారు. ఇదే మహారాజు గారి ఆజ్ఞ అంటూ తలారికి సైగ చేశాడు రాజభటుల నాయకుడు. ఉరికంబం మీద నుంచి వ్రేలాడుతున్న త్రాటి మీద చేయి వేశాడు తలారి. తల్లి కరివీరపు మహంకాళి, ఎన్ని ముక్కులు మ్రొక్కినా వినిపించుకోకుండా మా కొంపలకు చిచ్చు పెట్టావు. ఆఖరిసారిగా వేడుకుంటున్నాను, నా మిత్రుడు క్షేమంగా బయటపడగలిగితే సరే, సరే బయటపడలేకపోతే సుబుద్ధి దోచుకోకుండా వదిలిపెట్టిన నీ ఆస్తులన్నింటినీ నేను దోచేస్తాను. నిన్ను కట్టుబట్టలతో నడివీధిలో నిలబెడతాను అంటూ ముడివిప్పిన నగలమూటను పైకెత్తి బలంగా విసిరేశాడు గదాధరుడు. కొమ్మలకు తగిలి చెల్లా చెదురయ్యాయి. మూటలో నుంచి వెలువడిన ఆభరణాలన్నీ సూర్యకిరణాలు పడి మిలమిలా మెరుస్తూ ఉరికంబం చుట్టూ గుమికూడి ఉన్న ప్రజల మీద వెదజల్లబడ్డాయి. వర్షం కురుస్తోంది, నగల వర్షం కురుస్తోంది. మొద్దుముఖాలు వేసుకుని చూస్తూ నిలబడతారేం? తీసుకోండి, చేతికి దొరికినవన్నీ దాచుకోండి అని బిగ్గరగా అరుస్తూ జర్రున కొమ్మల్లో నుంచి క్రిందికి జారాడు గదాధరుడు. అతను పనిగట్టుకుని హెచ్చరించాల్సిన అవసరం అక్కడ ఎవరికీ లేకపోయింది. మరణశిక్షను తిలకించటానికి వచ్చిన పౌరులే కాదు, అమలుపరచటానికి వచ్చిన రాజభటులతో సహా గొల్లున అరుస్తూ ఒకరినొకరు కొట్టుకోసాగారు ఆ నగల కోసం. చూస్తుండగానే విపరీతంగా పెరిగిపోయి రెండే రెండు క్షణాల్లో బ్రహ్మాండమైన దొమ్మీ యుద్ధంగా మారిపోయింది ఆ కొట్లాట. ఉరిత్రాటిని గట్టిగా పట్టుకుని నోరు తెరుచుకు చూస్తున్నాడు తలారి ఒక్కడే. ఆఖరి కొమ్మ మీద నుంచి సరాసరి అతని భుజాల మీదకి దూకాడు గదాధరుడు. అంతటితో శాంతించకుండా రెండు చేతులు కలిపి బలంగా మోదాడు అతని నెత్తిమీద. నెత్తురు కక్కుకుంటూ నేలమీద చతికిల పడిపోయాడు తలారి. భరించరాని బాధతో కెవ్వున అరిచాడు. ఆ అరుపును లక్ష్యపెట్టకుండా ఒక్క గంతులో శ్యామలుడిని సమీపించి అతని మెడకు తగిలింపబడిన ఉరిత్రాటిని తొలగించాడు గదాధరుడు. అతన్ని అతి సునాయాసంగా భుజాల మీదకెత్తుకొని దొమ్మీ యుద్ధం చేస్తున్న పౌరుల మధ్యగా నగరద్వారాల వైపు పరుగుతీశాడు. పావుఘడియ తరువాత అటుగా వచ్చాడు నరసింహ భూపతి. జరిగిందేమిటో అర్థమయ్యేసరికి విపరీతమైన కోపంతో నల్లగా కమిలిపోయింది అతని వదనం. నగల కోసం కొట్టుకున్న వారందరినీ కొరడాలతో కొట్టించండి. వెంటనే పోయి మన నగర ద్వారాలను మూయించండి. ఆ గజదొంగ జతగాడిని కూడా పట్టుకోకుండా వదిలేయటం మనదే తప్పు. ఈసారి ఇద్దరినీ కలిపి బంధించాలి. పదండి, పదండి అందరూ అంటూ తన సైనికుల్ని హెచ్చరించి అశ్వాన్ని వేగంగా పరుగులు తీయించాడు నగర ద్వారాల వైపు. అప్పటికే సంపంగి నగర పొలిమేరలు దాటాడు గదాధరుడు. నరసింహ భూపతికి కనిపించకుండా పొలిమేరలను ఆనుకుని ఉన్న చిట్టడివిలో దూరి మాయమయ్యాడు. కొట్టండి, చంపండి, కాళ్ళు విరగ్గొట్టండి, చెవులు చిల్లులు పడేటట్లు పెద్ద పెద్ద అరుపులు వినరావటంతో అదిరిపడి ప్రక్కనే ఉన్న ఒక ముళ్ళపొద చాటుకు పరిగెత్తాడు గదాధరుడు.
భుజం మీద ఉన్న శ్యామలుడిని జాగ్రత్తగా క్రింద పడుకోబెట్టి ముందుకు తొంగి చూశాడు. ముళ్ళపొద అవతల పచ్చని చెట్ల మధ్య అతనికి అగుపించింది ఒక చిన్న గ్రామం. కర్రలు పట్టుకుని బయటికి పరిగెత్తుకొస్తున్నారు అనేక మంది గ్రామస్థులు. సంపంగి నగరంలో తాము చేసిన ఘనకార్యాన్ని గురించి తెలుసుకుని వాళ్లు తమ కోసమే వస్తున్నారేమో అన్న భయం ఒక్క క్షణం పాటు గదాధరుడిని ఆవహించుకుంది. అంతలోనే అతని దృష్టి గ్రామస్థులకు కొంచెం ముందుగా పారిపోయి వస్తున్న ఆకారం మీద పడింది. మట్టి కొట్టుకున్న ముఖంతో, జడలు కట్టిన శిరోజాలతో, చినికి పీలికలైన దుస్తులతో, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని గ్రామస్థులకు అందకుండా పారిపోయొస్తుంది ఆకారం. నుదుటికి చేయి ఆనించి కనులు చిట్లిస్తూ పరీక్షగా చూశాడు గదాధరుడు. ప్రాణభయంతో పారిపోయొస్తున్న ఆకారం 20 వసంతాలు కూడా పూర్తిగా నిండని ఓ స్త్రీమూర్తి అని గ్రహించేసరికి అతని ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. అడ్డు వచ్చిన పొదల మీద నుంచి ఎగిరెగిరి దూకుతూ వేగంగా వస్తుందామె. ఉన్నట్లుండి కాలికి ఒక రాయి తగిలి ముందుకు పడిపోయింది. అది గమనించి గొల్లున అరిచారు గ్రామస్థులు. పట్టుకోండి, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు, దుర్మార్గురాల్ని పట్టుకోండి అని కేకలు పెడుతూ సమీపంలోకి వచ్చేశారు. ముందుకు పడటంతో తీవ్రంగా గాయపడింది ఆ స్త్రీమూర్తి కుడిపాదం. బాధతో కనుల వెంట నీరు కారుతుండగా ఆకాశం వైపు చూసి అప్రయత్నంగా చేతులు జోడించిందామె. ఆ దృశ్యాన్ని చూసేసరికి జాలితో ద్రవించిపోయింది గదాధరుడి హృదయం. అటూ ఇటూ చూసి ముళ్ళపొద ప్రక్కనే ఉన్న ఒక చిన్న చెట్టు దగ్గరికి పరుగు తీశాడు. సన్నగా పొడుగ్గా పెరిగిన ఒక కొమ్మను విరిచి ముందుకు పరుగు తీశాడు. కొట్టండి, చంపండి అని కేకలు పెడుతూ వస్తున్న గ్రామస్థులు హఠాత్తుగా ప్రత్యక్షమైన అతన్ని చూడగానే ఎక్కడి వాళ్లక్కడ ఆగిపోయారు. మర్యాదగా మీ ఇళ్లకు మీరు వెళ్ళిపోండి, కాదు కూడదని ముందుకు వచ్చారంటే మీ ప్రాణాలు మీకు దక్కవు, వెనక్కి మరలండి. చెట్టు కొమ్మను గాలిలోకి ఎత్తుతూ కరుకుగా హెచ్చరించాడు గదాధరుడు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు గ్రామస్థులు. మనం ఇంతమందిమి ఉండి కూడా ఒక్క ఒంటి మనిషి బెదిరింపులకు భయపడిపోతామా? చూస్తారేం, మాయలాడి మంత్రగత్తెతో పాటు అతన్ని కూడా చావగొట్టేద్దాం అని అరిచాడు అందరికంటే వెనకగా ఉన్న గ్రామస్థుడొకతను. ఆ మాటల్ని విని మిగిలిన వారందరూ రోషం తెచ్చుకునేదాకా ఆగలేదు గదాధరుడు. ఒక్క ఒంటరి మనిషినా నేను, నన్ను కూడా ఈమెతో పాటు చావగొట్టేస్తారా? కొట్టండి చూద్దాం అంటూ వెంటి నుంచి వెలువడిన బాణంలా పోయి నడిమధ్య దూరిపోయాడు. చెట్టు కొమ్మను గిరగిరా తిప్పుతూ దొరికిన వాళ్లను దొరికినట్లే మర్తించసాగాడు. అనవసరంగా నోరు తెరిచి అందర్నీ రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన గ్రామస్థుడు అందరికంటే ముందుగానే గ్రామంలోకి పారిపోయాడు. చెట్టు కొమ్మ దెబ్బలకు ధైర్యం దిగజారిపోగా తమ కర్రల్ని అక్కడే వదిలేసి తలా ఒక దిక్కుకు పారిపోయారు మిగిలిన వారందరూ. రండిరా రండి, పిరికి సన్నాసుల్లారా, ధైర్యం లేని దద్దమ్మల్లారా, వచ్చి నన్ను చావగొట్టండిరా అని అరుస్తూ చిందులు తొక్కుతున్న గదాధరుడు గాయపడిన పాదాన్ని అదుముకుంటూ తన దగ్గరికి వచ్చిన యువతిని చూసి చటుక్కున ఆగిపోయాడు. సమయానికొచ్చిన ప్రాణాలు కాపాడారు, మీ రుణం ఎలా తీర్చుకోను? చేతులు జోడించి గద్గదంగా అన్నదామె. చెట్టు కొమ్మను అవతలికి విసిరేస్తూ సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు గదాధరుడు. ఇందులో నా గొప్పతనమేమీ లేదమ్మా, వాళ్లందరూ వట్టి పిరికి సన్నాసులు కాబట్టి రెండరుపులు అరిచేసరికి పారిపోయారు. కాదు కూడదని ఎదురు తిరిగినట్లయితే నీకంటే ముందు నేనే పిక్కబలం చూపించి ఉండేవాడిని అంటూ ముళ్ళపొద దగ్గరకొచ్చాడు. అతని వెనకే అరుదెంచింది ఆ యువతి. ముళ్ళపొద పక్కనే నిస్తేజంగా పడి ఉన్న శ్యామలుడిని చూడగానే అప్రయత్నంగా ఉలిక్కిపడిందామె. అటూ ఇటూ చూసి నేల మీద నుంచి చిటికెడు మట్టిని తీసింది. పెదవులు కదిలీ కదలకుండా ఏదో మంత్రాన్ని జపిస్తూ శ్యామలుడి మీదికి ఊదింది ఆ మట్టిని. లాగిపెట్టి వీపు మీద చరిచినట్లు ఒక్క ఊదుటున లేచి నిలబడ్డాడు శ్యామలుడు.
ఆగు, ఎక్కడికి పోతావు? నీ అంత చూడందే నిన్ను వదిలిపెడతానని అనుకుంటున్నావా? అంటూ ముళ్ళపొద మీదకి లంఘించబోయాడు. విపరీతమైన ఆందోళనతో సతమతమైపోతూ వెనక నుంచి అతన్ని పట్టుకున్నాడు గదాధరుడు. మనమిప్పుడు సంపంగి నగరంలో లేం మిత్రమా? సుబుద్ధి దెబ్బకు బెదిరిపోయి వచ్చేశాం. ఉలుకు పలుకు లేకుండా పోయిన నిన్ను నగరం దాటించి నీ కాళ్ళు చేతులకు ఉన్న గొలుసుల్ని తొలగించి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ మనకు శత్రువులెవరూ లేరు అంటూ బలమంతా ఉపయోగించి అతన్ని నిలబెట్టేశాడు. నిద్రలో నుంచి అప్పుడే లేస్తున్నట్లు తల విదిలించి నుదురు రుద్దుకున్నాడు శ్యామలుడు. మనం పడిన శ్రమంతా వృధా అయింది. సుబుద్ధి వద్ద నుంచి నిన్ను సంగ్రహించిన పచ్చల పతకాన్ని అంతుబట్టని ఆకారం వచ్చి తన్నుకుపోయింది. ఆ పతకాన్ని తిరిగి సాధించినదే నాగమల్లుకు నా ముఖం ఎలా చూపించగలను? గాఢంగా నిట్టూరుస్తూ అన్నాడు. నాగమల్లుకు మన ముఖాలు చూపించకపోతే ఇప్పుడు రాబోయే నష్టమేమీ లేదు. 2 రోజుల పాటు ఈ చిట్టడవిలోనే విశ్రాంతి తీసుకుని హాయిగా ఇంకో దేశం వెళ్లిపోదాం. నాగమల్లు బాధలేవో నాగమల్లు పడతాడు అంటూ శ్యామలుడు తన వైపు చూసేసరికి మాటల్ని మధ్యలోనే మృంగేశాడు గదాధరుడు. నీ మిత్రుడు చెప్పిన మాటల్లో అసత్యమేమీ లేదు. చేజారిపోయిన పచ్చల పతకాన్ని తిరిగి సంపాదించాలని అనుకోవటం శుద్ధ తెలివి తక్కువతనమనిపించుకుంటుంది. సామాన్య మానవుడైన సుబుద్ధిని ఎదిరించటానికే కష్టపడ్డామని అనుకుంటున్నారు మీరు. మహామాంత్రికుడైన శార్దులుడిని కలలో కూడా జయించలేరు. పచ్చల పతకం సంగతి మరిచిపోవటం చాలా మంచిది. ఉన్నట్లుండి వారి మాటల్లో జోక్యం కల్పించుకుంది అంతవరకు మౌనంగా నిలబడి ఉన్న యువతి. ఉలికిపాటును కప్పిపెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఆమె వైపు తిరిగాడు శ్యామలుడు. ఈమె మన మనిషే మిత్రమా. ఈమె ఏదో విరుగుడు వేయబట్టే నువ్వీ లోకంలోకొచ్చావు. పిల్ల చిన్నదే అయినా పెద్ద పెద్ద మంత్రాలే చదువుతోంది అంటూ చటుక్కున మాట ఆపి తను కూడా ఆమె వైపు తీక్షణంగా చూశాడు గదాధరుడు. ఇందాక గ్రామస్థులు నిన్ను మాయలాడి మంత్రగత్తెవని అన్నారు. వారన్నట్లే నీకు మంత్రతంత్రాలు వచ్చని తేలిపోయింది. నీ వ్యవహారమేమిటో వెంటనే తెలియజెప్పేయమ్మడు. ఆలస్యం చేశావంటే నాకు కోపం వచ్చేస్తుంది అన్నాడు గంభీరంగా. నా వివరాలు తెలుసుకున్నందువల్ల మీకు ఉపయోగమేమీ ఉండదు. మీకు కావలసిన విషయం ఒక్కటి మాత్రం చెప్పగలను. మీకు కావలసిన పచ్చల పతకం ఇప్పుడు మహామాంత్రికుడైన శార్దూలుడి ఆధీనంలో ఉంది. అతన్ని జయించి దాన్ని స్వాధీనపరుచుకోవటం మీకు చేతకాదు. ఈ ప్రసక్తిని మీరు మరిచిపోవటం చాలా మంచిది అంటూ అక్కడి నుంచి అవతలికి వెళ్లిపోవటానికి ప్రయత్నించిందా యువతి. చటుక్కున చేతిని చాచి ఆమె భుజాన్ని గట్టిగా పట్టుకున్నాడు శ్యామలుడు. నా స్నేహితుడికిచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా నేను సిద్ధపడతాను. దయచేసి ఆ శార్దులుడెవరో, అతని గురించి నీకేమి తెలుసో వివరంగా చెప్పు అంటూ వెనక్కి లాగి ముళ్ళపొద పక్కన కూర్చోబెట్టాడు. ఎందుకనో తడబడింది ఆ యువతి. దుమ్ము ధూళీపడి వికృతంగా కనిపిస్తున్న ఆమె వదనం సిగ్గుతో ఎర్రగా కందిపోవటం గదాధరుడి కళ్ళపడింది. కాని ఎందుకో అర్థం కాలేదతనికి. తెలుసుకోకూడని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు మీరు. తెలుసుకున్నందువల్ల మీకు కష్టాలు సంప్రాప్తమవుతాయి కాని మనశ్శాంతి అంటూ మిగలదు. నిస్సహాయంగా అన్నదామె అతని వైపు చూస్తూ, అనవసరమైన ఆలోచనలతో అందమైన నీ మనస్సును కష్టపెట్టుకోకమ్మడు. నా మిత్రుడి సంగతి నీకింకా తెలిసినట్లు లేదు. అనవసరమైన విషయాలను నెత్తిన వేసుకుని నానా బాధలు పడకపోతే అతనికి నిద్ర పట్టదు, ఆహారం రుచించదు అంటూ శ్యామలుడి మాటలకు వత్తాసు పలికాడు గదాధరుడు. గాఢంగా నిట్టూర్చి చినికిపోయిన తన దుస్తుల చాటు నుంచి కొన్ని ఎముకలను బయటకు తీసిందా యువతి. వాటిని పద్మాకారంలో పేర్చి చేతులను ముందుకు జాస్తూ ఏవో మంత్రాలను చదివింది. తెల్లగా కనిపిస్తున్న ఆ ఎముకల మీద ప్రత్యక్షమైంది నీలం రంగు పొగ. సుడులు తిరుగుతూ పైకి లేచి స్నేహితులిద్దరినీ ఆవరించుకుంది. అయ్యో బాబోయ్, ఎముకల మీద ఏవో బొమ్మలు కనబడుతున్నాయి మిత్రమా. ఎవరో మనుషులు కదులుతున్నారు. మొత్తానికి ఈ అమ్మడు మంచి ఘటికురాలుగానే అగుపిస్తోంది ఆశ్చర్యంగా అన్నాడు గదాధరుడు. ఆ మాటలకు సమాధానమివ్వకుండా కనులు చిట్లించి
అటువైపే చూస్తున్న శ్యామలుడి కనుల ముందు అస్పష్ట రూపాన్ని వదిలి స్పష్టమైన ఆకృతి ధరించసాగాయి బొమ్మలు. ఆ మాటలకు సమాధానమివ్వకుండా కనులు చిట్లించి అటువైపే చూస్తున్న శ్యామలుడి కనుల ముందు అస్పష్ట రూపాన్ని వదిలి స్పష్టమైన ఆకృతి ధరించసాగాయి బొమ్మలు. వాటి కదలికలతో పాటు స్పష్టంగా వినిపించసాగాయి మాటలు. ఔరా మధుమాలిని, నీ అసామాన్య అత్యద్భుత సౌందర్యం నా మనస్సును మత్తెక్కించి మరులుగొల్పుచున్నది. నీ ప్రేమ భిక్షను ప్రసాదించి నన్ను కరుణించు అంటూ ముందుకు అడుగు వేశాడు శార్దూలుడు. సమీర పర్వత పాదంలో మృదుమధుర శబ్దాలు చేస్తూ ప్రవహిస్తున్న సారంగి నది ఒడ్డున పూలు కోసుకుంటున్న మధుమాలిని ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది. ఉలికిపాటెందుకు మనోహరి, నీ పొందు కోసం వచ్చిన నన్ను చూసి భయపడటం దేనికి అని అడుగుతూ మరో అడుగు ముందుకు వేశాడు శార్దూలుడు. అదిరిపడి ఒక పూపొదు చాటుకు పరుగు తీసింది మధుమాలిని. ప్రాణాల మీద ఆశ ఉంటే వెనక్కి మరలిపో, అడుగు ముందుకు వేశావంటే నా పితృదేవుల్ని పిలుస్తాను, తర్జని చూపిస్తూ బెదిరించింది. బంధాలు పడినట్లు ఆగిపోయాయి శార్దూలుడి పాదాలు. సురాపానంతో కైపెక్కి ఉన్న అతని కనుల ముందు కదలాడింది మహామాంత్రికుడు రుద్రాక్షుడి వదనం. తన గారాల బిడ్డ మధుమాలినికేదైనా జరిగితే భరించలేడతను. నిప్పుల్ని వర్షిస్తూ బయలుదేరతాడు. అడ్డు వచ్చిన వారందర్నీ తన మంత్రశక్తికి ఆహుతి చేసి తీరతాడు. పట్టిన పట్టు వదలకుండా వెంట పడకపోతే ఏ ఆడది మీకు లొంగదు. చూస్తారేమిటి, ముందుకు పొండి. వెనక నుంచి చల్లగా తన శిష్యుడు మండూకుడు హెచ్చరించటంతో ఉలిక్కిపడి ముందుకు అడుగు వేశాడు శార్దూలుడు. ముందుకు రాకు, బ్రతకాలనే ఆశ ఉంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయకు. అతని ముఖంలోని భావాలను గమనించి మరింత కలవరపడుతూ మరోసారి హెచ్చరించింది మధుమాలిని. ఆ మాటలతో పూర్తిగా తెలివి తెచ్చుకుని బిగ్గరగా నవ్వాడు శార్దూలుడు. భళీ మధుమాలిని, టక్కుటమార గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల మంత్రతంత్ర మహిమాన్వితుడనైన నన్ను వట్టి భైరవి ఉపాసకుడైన నీ తండ్రి పేరు చెప్పి భయపెడుతున్నావా? ఎలుగెత్తి పిలుచుకో అతన్ని అంటూ చేతిలోని మంత్రదండాన్ని మండూకుడి మీదకి విసిరి చెంగున పూపొదను సమీపించాడు. ఎలుగెత్తి పిలిచింది మధుమాలిని. రక్షించండి పితృదేవా, ఈ కామాంధుడి బారి నుంచి నన్ను రక్షించండి అని కేక పెడుతూ వెనక్కి పరుగు తీసింది. చెట్లకు తగిలి, పుట్టలకు తగిలి, చుట్టూ ఉన్న సమీర పర్వతాలకు తగిలి నలుదిక్కులకు పయనించబోతున్న ఆ శబ్ద తరంగాలను శార్దూలుడి మంత్రదండంతో అడ్డుకున్నాడు మండూకుడు. పొదలను దాటి ఒక్క ధనువు దూరం కూడా పోకుండా మంత్రకట్టు కట్టాడు. పితృదేవుల్ని పిలిచి నా ప్రాణాలు తీయిస్తావా? తీయించు చూస్తాను అంటూ మధుమాలిని సమీపించి పమిట చెంగును పట్టుకున్నాడు శార్దూలుడు. తన పిలుపులు పొదలను దాటటం లేదని గ్రహించి విపరీతమైన భయంతో వణికిపోయిందామె. అదే సమయంలో జ్ఞప్తికొచ్చిందొక విషయం. ఆ రోజు సాయం సమయంలో భైరవీదేవిని అర్చించటానికి కదంబ పుష్పాల కోసం బయలుదేరి వచ్చాడు తన తండ్రికి ప్రియ శిష్యుడైన చంచలుడు. పూపొదలకు ఆవలి ప్రక్కనే ఉంది ఆ కదంబవనం. వికటంగా నవ్వుతూ భుజాల మీద చెయ్యి వేయబోయిన శార్దూలుడిని బలమంతా ఉపయోగించి ప్రక్కకు నెట్టిందామె. చంచలా, శార్దూలుడు నన్ను అటకాయిస్తున్నాడు, రక్షించు చంచలా అని బిగ్గరగా పిలుస్తూ అటువైపు పరుగు తీసింది. పరిగెత్తండి, ఆమెను పారిపోనీయకండి అలాగే నిలబడిపోయిన శార్దూలుడిని హెచ్చరించాడు మండూకుడు. రెట్టించిన పట్టుదలతో ముందుకు దూకాడు శార్దూలుడు. అతి వేగంగా పోయి కదంబవనంలో అడుగు పెట్టబోతున్న మధుమాలిని గట్టిగా పట్టుకున్నాడు. చంచలా, ఎక్కడున్నావు చంచలా? జీరపోయిన గొంతుకతో ఎలుగెత్తి పిలిచిందామె. వికృతంగా నవ్వుతూ ఆమె నడుము చుట్టూ చేతులు చుట్టాడు శార్దూలుడు. పెదవుల్ని చుంబించటానికి ముందుకు వంగాడు. వంగిన అతడి తలమీద నుంచి వీచింది బ్రహ్మాండమైన సుడిగాలి. అదిరిపడి తల ఎత్తిన అతని కనుల ముందు ప్రత్యక్షమయ్యాడు చంచలుడు.
మహామంత్రవేత్త రుద్రాక్షుడి గారాల బిడ్డనే అవమానించ సాహసిస్తావా? నీ అంత్యకాలం ఆసన్నమైంది శార్దూల అంటూ వేగంగా ముందుకు జాచాడు తన దక్షిణ హస్తాన్ని. కనులు మిరుమిట్లు గొలుపుతూ ఆ హస్తంలో నుంచి బయలుదేరాయి కొన్ని అగ్ని కణాలు. సూటిగా వచ్చి శార్దూలుని గుండెల్ని తాకాయి. బాధగా అరిచి వెనక్కి తూలాడు శార్దూలుడు. క్రిందపడి దొర్లుకుంటూ 10 ధనువుల దూరం జారిపోయాడు. భయంతో వణికిపోతున్న మధుమాలిని దగ్గరికి తీసుకుని సముదాయించాడు చంచలుడు. ఆశ్రమానికి పరిగెత్తి గురుదేవులకు ఈ విషయాన్ని చెప్పమ్మా. అంతవరకు ఈ దుర్మార్గుడిని నిలువరించే ప్రయత్నం చేస్తాను అంటూ ఆమెను వెనక్కి నెట్టాడు. అప్పుడుగాని మధుమాలినికి అర్థం కాలేదు తాము చిక్కుపడిన భయంకర పరిస్థితి. శార్దూలుడు సామాన్యుడు కాదు. అతన్ని ఎదిరించగల శక్తి తన తండ్రికి తప్ప మరెవ్వరికీ లేదు. చంచలుడు మంత్రశక్తి సమన్వితుడే కాని ఎంతోసేపు ఎదిరించలేడు శార్దూలుడిని. బుగ్గల మీదకి జారుతున్న బాష్పధారులను పమిట చెంగుతో అద్దుకుంటూ సమీర పర్వతాల మీద ఉన్న తమ ఆశ్రమం వైపు పరుగు తీసిందామె. అది గమనించి పళ్ళు కొరుకుతూ లేచి నిలబడ్డాడు శార్దూలుడు. నిన్నగాక మొన్న మంత్రశాస్త్ర అధ్యయనం ఆరంభించిన క్షుద్రులు కూడా నన్ను ఎదిరించేటంత మొనగాళ్లైనారా? ఏదిరా నా మంత్రదండం అంటూ చేతిని జాచాడు. 2 అంగల్లో అతన్ని సమీపించి మంత్రదండాన్ని అందించాడు మండూకుడు. ఎర్రబడిన కనులతో తీక్షణమైన మంత్రాలను ఉచ్చాటన చేస్తూ గాలిలోకి చేతినెత్తాడు శార్దూలుడు. సమీర పర్వతాల మీద ఉన్న కొండరాళ్లన్నీ ఒక్కసారిగా వచ్చి తనమీద పడుతున్నట్లు అనుభూతి చెందుతూ విరుచుకు పడిపోయాడు చంచలుడు. కంటికి కనిపించని శక్తేదో అతని గుండెల మీద లాగిలాగి తన్నటం మొదలుపెట్టింది. పెదవుల చివరి నుంచి రక్తపుద్ధారలు వెలువడుతుండగా తన గురుదేవులను తలుచుకుని క్రింద నుంచి చిటికెడు మట్టిని తీసుకున్నాడతను. మంత్రదండాన్ని నేలకేసి అదిమి భయంకరంగా నవ్వాడు శార్దూలుడు. తల్ల క్రిందులుగా గాలిలోకి లేచి ఒక కదంబ వృక్షాన్ని గుద్దుకున్నాడు చంచలుడు. అతని చేతిలోని మంత్రదండం అతనికి తెలియకుండానే జారిపోయి ఒక పొద మీద పడింది. భగ్గున మండింది ఆ పొద. నల్లని పొగల్ని వెలువరిస్తూ ప్రత్యక్షమయ్యాయి ఎర్రని మంటలు. నువ్వు సృష్టించిన మంటల్లోనే ఎదురుచూస్తోంది నీ చావు, వెళ్ళి కౌగలించుకో అన్నాడు శార్దూలుడు. కదంబ వృక్షం దగ్గర నుంచి చంచలుడిని మంటల వైపు లాగింది ఏదో అదృశ్య శక్తి. మన్నించండి గురుదేవ, నా అసక్తతను మన్నించండి, నా వంటి బలహీనుడు మీకు శిష్యునిగా ఉండతగడు అనుకుంటూ మంటల వైపు జారిపోయాడు చంచలుడు. నాలుకలు విరజాచి ఆత్రంగా ఎదురుచూస్తున్న ఆ మంటలు ఉన్నట్లుండి చల్లారిపోయాయి. చెవులు చిల్లులు పడేటట్లు వికటంగా వినవస్తున్న శార్దూలుని అట్టహాసం కూడా ఆగిపోయింది. అదే సమయంలో పట్టరాని కోపంతో పళ్ళు కొరుకుతూ మంటలు ఆరిపోయిన ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాడు రుద్రాక్షుడు. భుజాల మీదకి వ్రేలాడుతున్న జటాజూటాలను ఎడమ చేతితో సవరించుకుంటూ నోటిని తెరిచి హూంకరించాడు. సుడిగాలిలో చిక్కిన పండుటాకులా గాలిలోకి లేచాడు శార్దూలుడు. గింగిరాలు తిరుగుతూ పోయి సారంగి నదిలో పడిపోయాడు. అసాధ్యమని తెలిసి కూడా నా బిడ్డ కోసం మృత్యువుకు ఎదురు నిలిచావు. నీ సాహసానికి ఎంతో ఆనందపడుతున్నాను చంచల. వచ్చే పౌర్ణమి నాడు మహాభైరవి సమక్షంలో నీకు భైరవి మంత్రోపదేశం చేస్తాను. మంత్ర విద్యలో నా అంతటి వాడిని చేస్తాను. క్రింద ఉన్న చంచలుడిని లేవతీసి కౌగలించుకుంటూ ఆప్యాయంగా అన్నాడు రుద్రాక్షుడు. విపరీతమైన సంతోషం నిలువెల్లా ఆవరించుకుంటుండగా ఆయన పాదాల మీద వాలిపోయాడు చంచలుడు. ఆ పైన అక్కడ నిలువలేకపోయాడు ఒక చెట్టు చాటున నిలబడి ఆ దృశ్యాన్ని చూసిన మండూకుడు. నిశ్శబ్దంగా వెనక్కి జరిగి వేగంగా పరుగు తీశాడు నది దగ్గరికి. తడిసిపోయిన దుస్తుల్ని పిండుకుంటూ అప్పుడే ఒడ్డుకు చేరుకుంటున్నాడు శార్దూలుడు. పరుగు పరుగున వచ్చిన శిష్యుడికి ముఖం చూపించలేక వెనుతిరిగి నిలబడ్డాడు. సిగ్గు అభిమానాలతో తలలు వంచుకుంటూ కూర్చుంటే మనం శాశ్వతంగా నాశనమైపోతాం. రుద్రాక్షుడు తన శిష్యుడికి భైరవీ మంత్రోపదేశం చేస్తానంటున్నాడు.
ఆ పని జరిగితే చంచలుడు మనల్ని వదిలిపెట్టడు. సప్త సముద్రాలు దాటేదాకా వెంటపడి తరుముతాడు. ఆందోళనగా హెచ్చరించాడు మండూకుడు. చేతులు వెనక్కి కట్టుకొని నది ఒడ్డున పచార్లు చేయటం మొదలుపెట్టాడు శార్తూలుడు. మంత్ర విద్యల్లో రుద్రాక్షుడికి తనకు ఒకే విధమైన శక్తియుక్తులున్నా అనితర సాధ్యమైన భైరవి మంత్రబలం వల్ల అతను తనకంటే అధికుడైనాడు. ఏదో ఒక విధంగా ఆ మహామంత్రాన్ని తను ఆకళింపు చేసుకోవాలి. శిష్య సమేతంగా తన్ని నాశనం చేసే తిరుగులేని మాంత్రికుడిగా పేరు పొందాలి. వలపుల మిఠాయి మధుమాలిని పొంది తీరాలి. శార్దూలుని మనస్సులో మెదులుతున్న ఆలోచనలను గ్రహించి గంభీరంగా నవ్వాడు మండూకుడు. ఆ నవ్వును చూసేసరికి విపరీతమైన కోపంతో కమిలిపోయింది శార్దూలుని వదనం. మంత్రదండాన్ని పైకెత్తి ఏదో అనబోతుండగా తళుక్కున అతని మనస్సులో మెదిలింది ఒక ఆలోచన.